काय घाणबडटला प्रत्येक धन्यवाद वाल
పాత్రికేయుల మిత్రులందరికీ కూడా తెలుసు, పెన్షనర్స్ ముఖ్యంగా పెన్షనర్స్ సీనియర్ సిటిజన్స్
వాళ్ళ నుండి నాకు మాట రాకూడదు, పెన్షన్ పడలేదమ్మా, పెన్షన్ రాలేదు, పెన్షన్ రాకూడదు. ఆ ధైర్యం సార్, నేను మీ 10 గంటలు నిద్ర అంటే ఎలా ఉంటుంది అని అంటే సార్, 10 గంటలకు పోయే సార్ మీ నిద్ర అన్నం తినబుద్ధి కాక ఒకరు తెల్లవారు రావాలంటే గిడ్డినెస్ వచ్చేది సార్. ఆ టైంలో కూడా పనిచేస్తాను. అంటే ఇక్కడ సార్ నేను అనేది ఏంటంటే మగవాళ్ళున్నా చేయవలసింది, ఆడవాళ్ళున్నా చేయవలసింది. కొంతమంది లీవ్ పెట్టుకొని వెళ్ళిపోయారు సార్. అలా వెళ్ళిపోతే మనం కాదు సార్, మన శక్తి నిరూపించుకునే అవకాశం మనకు వచ్చింది. ఆ పని చేస్తే సార్ నేను పై అధికారులను పొందుతూ మీ అందరి అభిమానాన్ని కూడా చూడగలుగుతూ చాలా చాలా అభిప్రాయంగా ఉంటాను. నేను పుట్టింది ఎక్కడో అయినా కరీంనగర్లో ఉంటే ఎక్కడో పనిచేస్తే సార్, అక్కడ లేకపోయినా ఇక్కడ మీ అందరి జగిత్యాల జిల్లాను సార్ నేను మర్చిపోలేను. ప్రతి దానిలో మమ్మల్ని కూడా నన్ను కూడా పార్టిసిపేట్ చేస్తున్నా సార్. నా మంచితనమా మీ అభిమానమా అది తెలియదు కానీ సార్ నన్ను ఆహ్వానిస్తాను. చాలా చాలా అదృష్టవంతురాలు సార్. నేను కృష్ణ సార్తో మాట్లాడాలని మేడం అంటే మాట్లాడే జస్ట్ సార్ని మీట్ అవ్వడం జరిగింది. కానీ మేడం గారిని కలుసుకునే అదృష్టం వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు మేడం. చాలా హ్యాపీ మేడం. మేడం పెళ్ళంటే స్నేహం ఉంది. స్నేహ అనేది తెలిస్తే స్నేహమే మనకి. స్నేహంతోనే సార్ మేడం లంక అల్లిపోయింది. అవకాశం నచ్చా మేడం సార్. కానీ పాల్గొనడం తక్కువ మాకు అలా ఉంటుంది వరకు కాబట్టి. కానీ ఇంతటి పెద్ద ఫంక్షన్లో నాకు అవకాశం ఇవ్వడం అనేది చాలా అదృష్టంగా. ఇంకా వేదిక మీద అందరికీ నా యొక్క నమస్కారాలు. అలాగే మళ్ళీ పాత్రికేయ మిత్రులకి, ప్రెస్ క్లబ్ వారికి, మా అన్ని అక్కడి నుంచి వచ్చిన ఎందుకంటే నేను మొన్న మధ్యలో ఒకటి అవార్డు ఇచ్చింది నాకు జ్యోతిరావు సావిత్రిబాయి పూలే అవార్డు. ఇంకా నేను ఉదయం లేసి 6, 6:30 వరకు నేను నా గ్రామానికి వెళ్ళడం జరుగుతుంది. ఇంకా నేను జడ్పీసీగా చాలా వర్క్ చేసినాను. తర్వాత ఎప్పుడు కూడా నేను ప్రజలను ముందు సేవ చేస్తున్నా. ఇంకా నేను ఇప్పుడు ఈ 2 ఇయర్స్ నుంచి అయితే కంప్లీట్ నా గ్రామానికి నేను ఒక అంకితం అయిపోతున్నాను. ఇంకా నేను ఏం చేస్తున్నా అసలు ఎటు పోతున్నాను. నేను ఎప్పుడు కూడా నా పక్కన రిమోట్లలో కూడా నేను చూసలేను. మున్సిపల్ ఇక్కడ చేయించాలన్నా ఏమైనా కార్యక్రమాలు అయినా కానీ నేను అన్ని మిస్ చేసుకుంటున్నాను. కానీ నన్ను ఎక్కడ ఉన్న హైదరాబాద్ టీం వాళ్ళు నేను బాగా వర్క్ చేస్తున్నాను గుర్తించింది. అది ఇలాంటి పాత్రికేయ మిత్రుల ద్వారానే. ఎవరు కారణం కానీ వాళ్ళు ఇంతమంది సర్పంచ్ ఉంటే బెస్ట్ సర్పంచ్గా బెస్ట్ వర్క్ చేస్తున్నారు, బెస్ట్ సోషల్ సర్వీస్ చేస్తున్నారు. ఒకటి ఏంటంటే నేను ఏ నైట్ కానీ ఎవరు కానీ హాస్పిటల్కి వచ్చినప్పుడు ఒక అర్ధరాత్రి నేను అసలు టైం కూడా చూసుకోను. ఎవరైనా మా గ్రామం నుంచి ఫలానా వాళ్ళకి ఏదైనా జరిగింది అన్నప్పుడు ఇమీడియట్గా నేను హాస్పిటల్కి వచ్చేస్తున్నాను. ఆ ఒకటి అవుతుందా, రెండు అవుతుందా, ఏంటన్నా ఇంత అర్ధరాత్రి పూట వస్తున్నావు అంటే అసలు నేను ఎప్పుడు కూడా అర్ధరాత్రి 2 అయిందా 1 అయిందా కూడా వాళ్ళని లేచి నేను డోర్ లాక్ చేసేసుకొని బయట రావడం జరుగుతుంది. అట్లా మనం చేసుకుంటూ పోతున్నాం. కానీ మనల్ని ఎవరు గుర్తిస్తున్నా గుర్తిస్తలేదు అంటే దాని యొక్క 100% మొత్తం మేడమ్లే ఎక్కువ ఉంటుంది. అంటే మేడం ముందుకు వెళ్ళాలంటే కూడా ఈశ్వరన్న గారు కూడా అలాగే ఎంత సపోర్ట్ చేస్తున్నారు. మా మీనాక్షి మేడం మొత్తం వివరంగా క్లుప్తంగా చెప్పిండ్రు, చాలా బాగా చెప్తారు. ఎందుకంటే మేడం మా పిల్లలకి ఇద్దరికి ఫస్ట్ గురువు వారు మీనాక్షి మేడం. నేను మా పిల్లలకు ఎందుకంటే ఫస్ట్ మేడం ఎక్కడ కలిసినా నేను వారిని మాట్లాడించకుండా వారిని అంటే మా అది గుర్తించి మా మన మీడియా మిత్రులు వారి సేవ గుర్తించి ఈ అవార్డు మదర్ తెరెసా అనే గొప్ప వ్యక్తి ఈ అవార్డు ఇవ్వడం వారికి చాలా సంతోషం. ఇన్ని రోజు వారిని గుర్తించడం కూడా చాలా సంతోషం. ముఖ్యంగా ఇక్కడ తీసుకొని ముఖ్యంగా మహిళలకు ఉమెన్స్ డే సందర్భంగా అందరూ మహిళలు మహిళలు మనం వారిని స్ఫూర్తిగా తీసుకొని కూడా మనం కొంచెం సేవ భావం మన దానికి ప్రతి ఒక్కరికి కొంచెం సేవ చేయాలనే భావం తీసుకొని ఎవరికైనా ఒక్క వ్యక్తికైనా మనం సేవ చేయగలిగితే మన కూడా మనసు చాలా తృప్తిగా ఉంటుంది. ఉంటేనే అందుకని ప్రతి ఒక్కరు రోజు ఒక్క మనిషి కన్నా మనం సేవ చేయాలనే ఆలోచన పెట్టుకొని చిన్న సేవ డబ్బు ఉండడమే ముఖ్యం కాదు. మనం ఎంత దోస్తే అంత మనం ఆ సేవ భావం అనేది ఉండాలి. కోట్లు ఉన్న వాళ్ళు కూడా కొందరు సేవ చేయాలి. కానీ ఉన్నంతలో మనం చాలా చిన్న సేవ చేసినా అది మనకు మనసుకు చాలా తృప్తి కలిగిస్తుంటుంది. అదే కంగ్రాచులేషన్స్ నా తరఫున ఎమ్మెల్యే గారి తరఫున మీకు ప్రత్యేకంగా అభినందనలు తెలుసుకోమని చెప్పారు. మా కాన్స్టిట్యూన్సీ తరఫున ఇంత గొప్ప వ్యక్తితో ఉండడం మనకు నిజంగా గర్వకారణం. మన జిల్లాకే గర్వకారణం చెప్పాలంటే వారిని ఆ భగవంతుడు
మంచి ఆరోగ్యం ప్రసాదించి వారికి ఇంకా ఎన్నో సేవలు చేసే అవకాశం కల్పించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన నా మీడియా సభ్యులకి ధన్యవాదాలు. కరోనా సమయంలో వలస కూలీలకు రెండు పుట్టల భోజన వసతి కల్పించి నివాసం సరుకుల పంపిణీ అలాగే 336 మందికి శానిటైజర్లు మాస్కులు అందజేశారు. धर्मपुरी निजर्ग अन्नी हाई स्कूल पदव तरगति विद्यार्थुक विजय स्फूर्ति अने कार्यक्रम द्वारा वारी उत्तेजपरचि वारी उत्तम मार्क साधे दिशा वृषि साधि घनता संपादर् सन्मान परीक्ष हाजर वारी पेन पैड्स शंकर नायक त्रिभाष डिशनरी अंदेस आस्पत्र चिकित्सा पेद सहाय अला आस्पत्र मृति चंदन वारी स्वस्थ चेरना की उचित आहार सौकर्या पंप ब्लड बैंक निजकवर्ग क्षेत्र रक्तम धर्मपुरी मंडल दुर्दापूर् नकलपेट ग्रामा उचित वैद्य शिबिरा निर्वहि 2063 मंद की परीक्ष मंदू अच्छा अवसर में वारी शस्त्रचिकित्सा जरूर 14 మంది విద్యార్థులు బాసర్లో ఐఐటి సీట్లు సాధించిన విషయానికి వాళ్ళని మోటివేషన్ దిశగా కృషి చేశారు. పేద మహిళలకు ఉపాధి కోసం కుటుంబశ్రీలు అందించారు. ఆటో డ్రైవర్లకు ఉచితంగా డ్రైవింగ్ లైసెన్సులు అందించారు. క్రీడలను ప్రోత్సహిస్తూ 110 క్రికెట్ కిట్లు అందించారు. అన్ని వర్గాల పేదలకు సేవా కార్యక్రమాలు చేస్తూ స్నేహలత మేడం తన గొప్పతనాన్ని చాటుకుంటూ మనలాంటి వారందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. మృదు స్వభావి స్నేహశీలి మధురమైన మాటలతో అనురాగ లతలుగా అందర్ని అలుకుపోయేటువంటి వ్యక్తి అమ్మ స్నేహలతమ్మ. మరి ఈ రోజున తమ నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలకు అన్ని ఏజ్ గ్రూపులకు విద్యార్థులు గానివండి మరి వికలాంగులు గానివండి అభాగ్యులై అనారోగ్యం పాలై ఆర్థికంగా బాలేని వారు గానివండి ప్రతి ఒక్కరికి కూడా ఇలా చెప్తూ పోతూ ఉంటా ఇందాక మరి చెప్పారు इंदाक विवरी मैं एलएम चारिटबल ट्रस्ट द्वारा जरूरत सेवल मरी गौरव मात्यु उपल ईश्वर गार अभिवृद्धि संक्षेम वेतुटे मरी स्नेहल तन दैली तन दोप व्यक्तित् गोप दातृत्व तो मातृत्व तो मरी निजकवर्ग अन्नी रकल प्रजा आदक मरी विधा वारी ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మనస్ఫూర్తిగా కూడా. మరి ఇంకొక విషయం మీతో పంచుకోదల్చుకున్నాను. నేను కూడా వారి నియోజకవర్గం ఆడబిడ్డనైనందుకు నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఇది నేను కూడా కొంచెం పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. అమ్మ ఏ టైం లో వెళ్ళనివండి ఎన్ని టైం ఇప్పుడు వెళ్ళినా కూడా మరి అయ్యో ఏం తినొచ్చారో ఎక్కడి నుండి వచ్చారో ఏం తిరుగుతూ వస్తుంటారని ఏదైనా పెట్టి పంపిస్తారు ఊరికే పంపించారు మంచిగా మాట్లాడుతూ ఉంటారు అంటే తన స్వభావం అలాంటిది. అమ్మ అంటే అమ్మలాగే ఉంటారు. అమ్మ కడుపు చూస్తుంది అంటారు మెల్లగానే ఫస్ట్ ఏదైనా తినండి తర్వాతనే మాట్లాడండి అంటారు. నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నాను. అలాంటి ఒక గొప్ప మాతృమూర్తి అమ్మ. మరి అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే ఎందుకంటే అన్ని వర్గాల ప్రజలను కూడా ఆదరిస్తూ ఒక గొప్ప ట్రస్ట్ని ఏర్పరిచినటువంటి ఈ శుభ సందర్భంగా మరి ఈ రోజు మన ప్రెస్ క్లబ్ మిత్రులందరూ కూడా ఒక గొప్ప గౌరవాన్ని మన మదర్ టెరెసా అవార్డు రూపంలో నిజంగా అందిస్తున్నారు. మరికి చెందవలసిన నిజమైన గౌరవం ఎందుకంటే మదర్ టెరెసా అనేటువంటి గొప్పమైన అవార్డు రావడం నిజంగా వారికి చెందాల్సిన అసలైన గౌరవంగా భావిస్తూ మరి ఈ రోజున నాకు ఇంత మంచి గొప్ప అవకాశం కల్పించినందుకు ముఖ్యంగా మన ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మరియు కార్యవర్గం అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అమ్మ మీ ఆశీర్వాదాలు మీ సేవలు ఇలాగే మరి పేదింటి ఆడబిడ్డల గానివండి ఎన్నో వివాహాలు జరిపించారు విద్యార్థులకు ఎంతో ఎంతో మందికి ఎన్నో వేల మందికి మోటివేషన్ క్లాసెస్ అందించారు వారిని గమ్యం చేరే విధంగా మరి అలాగే వికలాంగులకు కృత్రిమ అవయవాలు అందించారు అలాగే అనారోగ్యం పాలైనటువంటి అభాగ్యులకు ఉచిత వైద్యాన్ని అందించారు ఎంతో మంది ప్రజలందరికీ కూడా ఎంతో మంది ప్రజలకు వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో కూడా వైద్య శిబిరాలు పెట్టి వారిని అవగాహన దిశగా నడిపించారు. మీ సేవలు ఇలాగే కొనసాగుతూ ఇంకా గొప్ప గొప్పగా ఇంకా కొన్ని లక్షల మందికి కూడా చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత మంచి గొప్ప అవకాశం అందించినందుకు కూడా మా ప్రెస్ క్లబ్ డిజిటల్ ప్రెస్ క్లబ్ మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ విమెన్స్ డే తెలియజేస్తూ ఈ సందర్భంగా మహిళా దినోత్సవం సందర్భంగా అమ్మకి ఈ యొక్క
అవార్డు దక్కడం నిజంగా కూడా చాలా సంతోషం. ఒక మహిళగా గుర్తించి ప్రెస్ క్లబ్ వాళ్ళు వారి ఆలోచనలకు నిజంగా కూడా హెడ్స్ ఆఫ్ ప్రెస్ క్లబ్ వాళ్ళందరికీ కూడా, ఎందుకంటే ఇంత మంచి ప్రోగ్రామ్స్ చాలా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు, మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఉంటారు. అమ్మ మొన్న నకల్పేట అండ్ ఇక్కడ ధర్మపురి కాన్స్టెన్స్లో నకల్పేటలో పాల్గొన్నప్పుడు ఒక 4 కోట్ల వైద్య పరికరాలతో ఒక బస్సు తీసుకొచ్చారు. అంటే పేదవాళ్ళు రోజు రోజుకు నా కాన్స్టెన్సీలో ఉన్న వాళ్ళందరూ నా బిడ్డలుగా భావించి మన ఈశ్వరంగా ఒక దిక్కు సంక్షేమ ఒక అమ్మగా ఈరోజు ఒక బస్సు రూపంలో అక్కడ పెట్టి చాలా కోట్ల విలువైన పరికరాలు ఉన్నాయి. మేము కూడా మేము కానీ ఎస్పీ గారు కానీ చాలా మంది చూసి చూస్తే ఆశ్చర్యం అనిపించింది. వాళ్ళు ఎప్పుడు కూడా నిరుపేదలు అలాంటి వైద్యాన్ని తీసుకోలేరు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు కష్టాల్లో పేదరికంలో ఉంటారు కాబట్టి వారి దగ్గరికి నేరుగా కొన్ని కోట్ల విలువ వేసే వైద్య పరికరాలను తీసుకెళ్ళి వారు మర్చిపోతారు. రోజు రోజు మర్చిపోతే ఆ టెస్టులలో తెలిసిపోయింది. మన ధర్మంలో కూడా ఒక విలేజ్ లో ఒక 8 మందికి డయాలసిస్ పేషెంట్లను గుర్తించడం జరిగింది. అంటే ఈ రకంగా మీ ఆరోగ్యం మర్చిపోవద్దు, నేనున్నా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటూ చాలా గొప్ప ఆలోచన ఇటువంటి కార్యక్రమాలు కూడా చాలా అరుదుగా ఇస్తూ ఉంటారు. కాబట్టి గుర్తింపు కోసం చాలా మంది పనిచేస్తూ ఉంటారు. ఈ ఈ కాలంలో కావచ్చు, ఈ జనరేషన్లో కావచ్చు, స్వార్థం కోసం నేనే ముందుండాలి, నాకే గుర్తింపు రావాలి, నేనే అంటూ చాలా మంది పనిచేస్తూ ఉంటారు. కానీ పనిచేసుకుంటూ పోతూ ఉంటే ఫలితం ఆ గుర్తింపు అనేది మనల్ని వెతుక్కుంటూ రావాలి. దానికి నిదర్శనం ఈరోజు స్నేహలత అమ్మగారు. నేనేదో అనిపించాలి, నేనేదో నన్ను అందరూ గుర్తించాలి, నన్నే బాగా గొప్పగా మాట్లాడుకోవాలి కాదు, మా అందరి నోట్లలో మనం మాట్లాడుకునే విధంగా మన పనే గుర్తిస్తాయి. ఈ యొక్క కార్యక్రమానికి చేస్తున్న ఈశ్వరన్న గారు పేరు నేను అదే యొక్క సేవలో ఈశ్వరన్న గారికి వెన్నంటి ఉంటూ వెనుక అమ్మగారు పొలిటికల్ గా కూడా తనదైన శైలిలో సహకారం అందిస్తారని చాలా సందర్భాలలో చెప్తా ఉంటారు. కానీ ఎల్ఎం కొప్పుల చారిటబుల్ ట్రస్ట్ 2011లో ఎప్పుడైతే ప్రారంభించిందో అప్పటి నుంచి కూడా ఒక కొన్ని స్కూళ్ళకే కాదు, అదేవిధంగా ఆరోగ్యపరంగా కాకుండా ఎవరైతే నాకు ఇది కావాలి అవార్డులకు అండగా అది ఏ సాయమన్నా కానీ వారి దగ్గరకు వస్తే అడగడం ముందే దేవుడు వరమించిన విధంగా వారన్నీ కూడా ఇది అది అని కాకుండా శక్తి అంచనా లేకుండా వారికి తోచిన సహాయం వారికి చేయగలిగే ప్రయత్నంతో వారికి తప్పకుండా సహాయం చేయగలిగే ఒక శక్తివంతురాలు మన కొప్పుల స్నేహలత ఈశ్వర్ గారు అని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ ఇంకొక గారు కూడా చాలా సేవ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అంటే అది సంధ్యాన్న గారు డాక్టర్గా తన శైలిలో కూడా అందరికీ ఫ్రీ క్యాంప్స్ నిర్వహిస్తూ ఉన్నారు. మొన్న ఈశ్వరన్న గారి గ్రామ వికాసంలో గొల్లపల్లికి మమ్మల్ని గ్రామ వికాసం కార్యక్రమంలో ఇనాగ్రేట్ చేయడానికి నన్ను వెళ్ళమన్నప్పుడు అక్కడ ఉన్న మా జెడ్పీసీ ఎంపీపీ సర్పంచ్ అందరం ఒక గ్రూప్గా ప్రతి ఇంటింటికి తిరిగినాం. ఇంటింటికి తిరిగినప్పుడు అక్కడ ఒక ముసలా కన్ను బాగాలేదు, నా కన్ను ఆపరేషన్ ఎప్పుడు చేపిస్తారు అని చెప్తే అక్కడికి వెళ్ళగానే మొన్ననే డాక్టర్ సంధ్యాన గారి ఎవరో మనుషులు వచ్చి అక్కడ గంగాధరని యూత్ ప్రెసిడెంట్ ఉంటాడు, ఆయన వచ్చి నా కన్నుకు సంబంధించి కానీ ఫ్రీ ఆపరేషన్ చేస్తా అని చెప్పేసి చెప్పిండ్రు. కొంచెం తొందరగా వేయించండి, మీరు జైత్యాలలో ఉంటారు కదా అని చెప్పేసి అమ్మ నన్ను వేడుకుంది. కాబట్టి ఇట్లా సేవా కార్యక్రమాలు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న పార్టీకి సంబంధం లేకుండా కావచ్చు, కానీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక క్రమశిక్షణతో ఒక పద్ధతి ప్రకారంగా సేవా దృక్పథం ఉన్న వాళ్ళే పార్టీలో ఉంటుంటారు. కాబట్టి ఆ యొక్క కృషి వెనుక ఆ సేవా కార్యక్రమాల్లో కూడా చాలా వరకు వెన్నంటి ఉండి సంధ్యాన్ని ప్రోత్సహిస్తున్న రాధికమ్మ గారు కూడా అమ్మకి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇలా అభాగ్యులకు అందగా ఉంటూ జైత్యాల్ జిల్లాలో ధర్మపురి నియోజకవర్గం కాకుండా జైత్యాల్ జిల్లాలో కూడా అందరికీ మీ ఆశీస్సులు ఉండాలి. మీకు కూడా ఆ ధర్మపురి నరసింహస్వామి ఆశీస్సులు ఎల్లవేళ్ళ ఉండి మంత్రి ఈశ్వరన్న గారికి మీ అందరి కూడా మీ కుటుంబానికి ఎల్లవేళ్ళ ఆ భగవంతుని ఆశీస్సులు ఉండి మాలాంటి అదేవిధంగా నియోజకవర్గాలలో ఉన్న అందరినీ ఒక బిడ్డలుగా తీసుకుంటారు కాబట్టి మీ అందరికి కూడా ఆ భగవంతుని చల్లని చూపులు ఉండాలని చెప్పేసి సందర్భంగా మన
మనస్ఫూర్తి బాగుంటుంది ప్రార్థిస్తూ మరొకసారి ఆ మదర్ తెరిసా అవార్డు అందుకుంటున్న అమ్మగారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకి ఆ ఆలోచన రావడం అనేది నిజంగా కూడా చాలా నమస్కారాలు మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా And I also wish advance wishes to the Women's Day celebration event here. I am calling on all the women folks here. So congratulations. Actually, I am telling you, under our like actually, women coming out and speaking is more difficult. See, I am also struggling to speak in front of you. In spite of being like there is always some inhibitions, like what others will think. Man, that is why even when we are talking, I am under a thought law on down. So that thought law, that even though you can take me as an example. నేను అదే విధంగా ఆలోచిస్తున్నాను ఇప్పుడు ఇంత మాట్లాడగలుగుతానా అని ఐ వాస్ దట్స్ వై నేను కొంచెం వెనకడ వేశాను మేడం మాట్లాడాలని చేశాను ఐ వాస్ వెరీ మచ్ ఇన్స్పైర్డ్ బై దిస్ లేడీ షీఈస్ కమింగ్ ఇన్ హర్ ఓన్ వెహికల్ యాక్చువల్గా అండ్ నాకు ఇంతవరకు యా మీ కార్ డ్రైవ్ చేయడం చూసి ఐ డోంట్ లైక్ ఐ షుడ్ ఆల్సో నో డ్రైవింగ్ దట్స్ సీ ఎవ్రీ విమెన్ ఇస్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ అస్ మీరు డయాసిస్ ఉన్నారు ఈ ఏజ్లో కూడా మా అమ్మగారు వచ్చారు దట్ ఈస్ ఆల్సో ఇన్స్పిరేషన్ అంటే సో దట్ ఈస్ మేడమ్స్ ఐడెంటిటీ దట్ ఈస్ మేడమ్స్ ఇండివిజువల్ వర్క్ సో సార్ చేసే దానికి డిఫరెంట్ మేడమ్ది మేడం ఓన్ ఐడెంటిటీ అండ్ మేడం ఈ హెల్ప్ లేకుండా ఇంతవరకు రాలేదని సార్ నాకు చాలాసార్లు చెప్పారు హౌ పేషెంట్ యు ఆర్ ఇన్ సపోర్ట్ అది దానికి ప్రతి విమెన్ వీఆర్ ఆల్ వెరీ ప్రౌడ్ మనకి మనమే ప్రౌడ్ ఫీల్ అవ్వాలి అది ఒక్కరోజే కాదు ఇట్స్ నాట్ ఓన్లీ ఆన్ మార్చ్ 8 ఎవ్రీడే ఇంటర్నేషనల్ డే అని అట్లా కాదు ప్రతిరోజు మనం ఇంట్లో మీరు ఇప్పుడు వంట చేసే వచ్చి ఉంటారు అండ్ అగైన్ ద థింకింగ్ విల్ బి దేర్ సాయంత్రం ఏం వంట చేయాలని చెప్పేసి ఎస్ అసలు ఆర్టీఓ ఐఎమ్ ఆల్సో థింకింగ్ 6 గంటలకి ఆ బేబీకి ఏం పెట్టాలి ఏ వంట చేసి వెళ్ళాలి వాళ్ళ కలెక్టరేట్లో ఏం ఫైల్స్ వస్తుంది అని ఆలోచిస్తుంటారు సో దట్ థింకింగ్ విల్ బి గో ఆన్ So that is a special gift given by God to us. So that is not something we should forget. As a woman, mana vetesha ko grace and patience untundi. So a woman officer lagana nenu adi understand chestunna. Any petitioners come to them, I treat them specially. Any woman petition is special to me. So thank you, amma. Sela dagar ki sanmanam chestaru. Evaru kopula Sela dagar ki గజమానం సమర్పిస్తున్నారు అందరు గట్టిగా చెప్పండి ఇప్పుడు చెప్పండి వినిపించాలి అలాగే మీరు రాసుకున్న అభినందన మాలిక గురించి నేను ఒక 2 నిమిషాలు చదువుతాను ఆత్మీయతను పెరవేసుకున్న స్నేహలత కొప్పుల వారింట వెండి వెన్నెల వెలుగు నిస్సాయుల పాలిట అండదండల గొడుగు పేదవారి వివాహాలకు చేతరమించే మాతృమూర్తి కరోనా కాలంలో వలసలను ఆదుకున్న కరుణామూర్తి విద్యార్థులను ప్రోత్సహించే వారి భవితకు తోడ్పడే అమృత మల్లి రక్త నిధులు ఉచిత వైద్య శిబిరాలు బీదవారికి జీవనోపాధులు కుటుంబ శిష్యుల సహాయాలు క్రీడలను ప్రోత్సహిస్తూ క్రికెట్ జట్టుల బహుమతులు ఒకటేమిటి సేవ దృక్పథంతో సాగుతున్నటువంటి శ్రీమూర్తి మారని మనసు తీయని పలుకు మేళవించిన వ్యక్తిత్వం స్నేహత వారి మాతృత్వం వారికి మదర్ తెరిసా అవార్డు ప్రదానోత్సవ హార్దిక శుభాకాంక్షలు తెలుపుతున్నారు జగిత్యాల ప్రెస్ క్లబ్ వారు వెయిట్ అవుతుంది అదే
अंदर मित्र गमन प्रेसोदार वी वो फोटो तस्कटे वाले प्रोग्रम की निजम सार्थक वाल हापीनस वस्तु सो इकड़ना प्रेस क्लब మేడం శ్యామల గారికి సన్మానం చేస్తున్నాను సార్ సార్ వైద్య శిబిరాలు వైద్య శిబిరాలు పెట్టాము కానీ ఆ వైద్య శిబిరాలలో ఇంకా ఏదో డాక్టర్లు తీసుకురావటం అంతా ఒక రోజు రెండు రోజులు చూడటం అట్లా జరిగింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పెళ్లి కానీ పిల్లలకి వివాహం కోసం అని చెప్పేసి ఏదో వృత్తపట్టిగా మాకు తోచిన సహాయం అనేది ఏదో చిన్న చిన్న ఒక వివాహానికి సంబంధించి కొన్ని వస్తువులను ఇవ్వటం అనేది జరిగింది. ఇట్లానే కాకుండా మళ్ళీ నేను స్కూల్లో పిల్లల్ని కొంచెం వాళ్ళకి ధైర్యం అనేది ఏదో మాట్లాడతారు ఆడతారు అన్నీ చేస్తారు ఎగ్జామ్ టైంలో పిల్లలకి
నాకు భయమేస్తుంది ఎగ్జామ్ పరీక్ష పేపర్ చూడాలని నాకు భయమేస్తుందని కూడా కొంతమంది పిల్లలు అనడం జరిగింది. అట్లాంటి పిల్లలకి ధైర్యాన్ని కల్పించడం కోసం అని చెప్పేసి మేము విజయ స్ఫూర్తి అనే కార్యక్రమం ఎల్ఎల్ కోపురా చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఒక లీడ్ ఇండియా 2020 ట్రైనర్స్ని తీసుకొచ్చి వాళ్లతో మేము విజయ స్ఫూర్తి కార్యక్రమాలు ప్రతి ఒక్క హై స్కూల్లో నేను కార్యక్రమం చేయటం అనేది జరిగింది. పిల్లల్లో ధైర్యాన్ని ఉత్సాహాన్ని నింపటం కోసం అని చెప్పేసి అది చేయటం అనేది జరిగింది. అప్పుడు ఆ తర్వాత మేము పిల్లలు పరీక్ష రాసి ఉత్తీర్ణులు అయిన తర్వాత అడక్ శంకర్నారాయణ డిక్షనరీని ఇచ్చాము. ఆ తర్వాత మళ్ళీ వచ్చే సంవత్సరానికి మళ్ళీ ఏం చేశామంటే స్పోకెన్ ఇంగ్లీష్ బుక్స్ మళ్ళీ సేమ్ ఆ పిల్లలకి అందరికీ కూడా అలాగే మేము ఆ కార్యక్రమాలు చేసుకుంటూ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్స్ ఇచ్చి వాళ్ళని ఉత్తేజపరిచాము. అట్లా పిల్లల్లోని ధైర్యాన్ని మనం వికాసాన్ని అనేది గుర్తింపు చేసి వాళ్ళకు ఒక పేరు ఒక విధమైన ధైర్యాన్ని కల్పించేటట్టుగా మేము చేసి పిల్లలకి ధైర్యాన్ని ఇచ్చినందుకు వాళ్ళందరూ కూడా మా నియోజకవర్గంలో చాలామంది పిల్లలు ఉత్తీర్ణులు అయ్యారు. అది చాలా సంతోషంగా ఉంది, నాకు చాలా గర్వంగా కూడా ఉన్నాయి. ఆ కార్యక్రమం చేసినందుకు చాలామంది పిల్లలు నేను ఎక్కడికన్నా ఫంక్షన్లో కానీ ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు అమ్మాయి దగ్గరకు వస్తే హృదయం పులకించిపోయినట్లుగా అనిపిస్తుంటుంది. అట్లాగే ఒక అమ్మాయి ఎక్కడ నక్కలపేట అఖిల అనే అమ్మాయి తల్లి తండ్రి లేరు. ఆ అమ్మాయి 10th క్లాస్ పాస్ అవుతా 10th క్లాస్ చదువుతుంది. అప్పుడు ఆ అమ్మాయిని ఒకసారి మాట్లాడగలుగుతావా తల్లి అని అంటే మాట్లాడింది. ఆ అమ్మాయి మాట్లాడితే నువ్వు చాలా ప్రయోజకురాలు అవుతావు బిడ్డ అని అన్నాను. అట్లాగే ఆ అమ్మాయికి ఐఐటీలో సీట్ వచ్చింది. ఆ రోజు ఆ కన్న తల్లిదండ్రులు లేరు కానీ ఆ అమ్మాయి నాకు ఐఐటి సీట్ వచ్చిందని నేను ధర్మపురం వెళ్ళినప్పుడు నా దగ్గరకు వచ్చి అమ్మ ఇట్లా సంగతి చెప్పడంతో నేను చాలా సంతోషపడ్డాను. ఆ అమ్మాయిని ఒక్కసారి గుండెలు కదుకుంటూ మీకు నాకు తెలియకుండానే నేను ఏడవటం అనేది జరిగింది. ఆ అమ్మాయి అట్లాగే ఇప్పుడు నిజామాబాద్ ఐఐటి కాలేజీ ఉంది. ఆ కాలేజీలో అమ్మాయి సీట్ రావడం మళ్ళీ తర్వాత కలుగుతాను వెళ్ళాను అన్నాను కానీ నేను కలవలేకపోయాను. మళ్ళీ మేము ఈ కార్యక్రమం కాకుండా మొన్న కోవిడ్ వచ్చినప్పటి నుంచి చాలామంది కూడా వాళ్ళు వాళ్ళ స్వస్థలానికి వెళ్ళలేకపోవడం వలన వాళ్ళ మధ్యలో ఆగిపోవడం వలన జరిగితే చాలామందికి కూడా మేము మా నియోజకవర్గంలో ఆగిన వాళ్ళకి ఉదయం సాయంత్రం కూడా మేము స్వచ్ఛందంగా మా ట్రస్ట్ నుంచి మేము భోజనాలు అనేది ఏర్పాటు చేయటం జరిగింది. అట్లాగే పారిశుద్ధ కార్మికులకి ఆశా వర్కర్లకి మళ్ళీ తర్వాత కొంత కొంతమందికి నిరుపేద వర్గానికి సంబంధించిన వాళ్ళకందరికీ కూడా మా ట్రస్ట్ తరఫున బియ్యము పప్పులు నూనె చింతపండు అన్నీ కూడా మేము ఇచ్చాము. ఇట్లాగే కాకుండా చిన్న చిన్న కార్యక్రమాలు మేము చేసే పెద్ద కార్యక్రమాలు ఏమి కాదు కానీ ఆ చిన్న కార్యక్రమాలు కూడా నాకు నా వెన్ను వెంట ఉన్నది మా భర్త. తర్వాత నాకు ధైర్యాన్ని ముందుకొస్తుంది మా తండ్రి. నాకు ఇద్దరు కూడా నా తల్లి లేకపోయినా నాకు అన్నింటినీ కూడా ధైర్యంగా వెనుకుండా మీకు చేస్తాం నాన్న అని చెప్పి మా నాన్న అనేవారు. అట్లాగే నేను వండితానందరినీ మా అక్కయ్యలు ఉన్నారు వాళ్ళంతా కొంచెం వెనుకుంటారో భయపడుతుంటారు కానీ నాకు భయపడే తెలియకుండా పెంచింది. నేను నాన్న చేతి వదిలిగాను, నాకు ధైర్యంగా నేను ముందుకెళ్ళాను. అట్లాగే నాకు ధైర్యానికి మళ్ళీ నాకు స్ఫూర్తిగా నా భర్త నా వెనక ఉండి నన్ను ముందుకు నడిపించినప్పుడు ఆయనైతే మాత్రం ఆయన సహకారంతోనే నేను ఈ కార్యక్రమాలు చేయగలుగుతున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదే కాకుండా మేము 2013-14లో వికలాంగులకి వాళ్ళకి కొన్ని పరికరాలు ఇచ్చామన్నమాట. కాళ్ళు లేని వాళ్ళకి చేతి కర్రలు, తర్వాత ఏయో కొన్ని కొన్ని చెవులు వినిపించిన వాళ్ళకి విషయాలు అవి అని చెప్పేసి ఒక మేము ఒక మెడికల్ క్యాంప్ పెట్టి ఆ నియోజకవర్గం వాళ్ళందరినీ చెప్పేసి మేము అవన్నీ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మేము చేసిన కార్యక్రమాలు కొన్ని మళ్ళీ ఇప్పుడు కొత్తగా తెలుస్తున్నది ఏంటి అనంటే మన ప్రతిమ ఫౌండేషన్ వాళ్ళ సహకారంతో మేము కొన్ని 2 దొంగతుర్తి అనే ఊళ్ళో మెడికల్ క్యాంప్ పెట్టుకుంటుంది. ఆ మెడికల్ క్యాంప్లో 2000 చిల్లర మంది దొంగతుర్తిలో పేషెంట్లు వచ్చారు. కానీ ఆ కార్యక్రమానికి వాళ్ళు ఎంత సహకరించారంటే ఫస్ట్ అన్నీ ఉన్నాయి. ఏది బీపీ షుగర్ టెస్ట్, బీపీ టెస్ట్, మళ్ళీ తర్వాత కిడ్నీ ఫెయిల్ ఉన్న దానికి మళ్ళీ తర్వాత ఎక్స్రే, ఈగో ఇవన్నీ కూడా దాంట్లోనే ఉన్నాయి. కానీ కొంతమంది ఏంటంటే మేము
మార్చలేక కార్యక్రమాలు చేయడానికి కారణం మెడికల్ క్యాంపులు పెడితే ఏదో టాబ్లెట్ ఇస్తారు పోతారు అన్నట్టుగా అనుకొని కొంతమంది రావట్లేదు. ఆ తర్వాత అక్కడ కార్యం మనం దీన్ని బస్సు తీసుకెళ్ళామని వచ్చిన వాళ్ళు కొంచెం 1700 మంది వచ్చారు. తెల్లవారు ఇంకా ఈ బస్సు ఇంకా కూడా చాలా మంది వచ్చారు వచ్చారు. కానీ ఈ ముందు చూసిన పేషెంట్లని మళ్ళీ నెక్స్ట్ డే మేము హాస్పిటల్కి ఆపరేషన్ అంటే తర్వాత వాళ్ళకి ఏమన్నా మేము ఇవ్వాలి అని అంటే కనుక వాళ్ళకు వచ్చి బస్సు వచ్చి తీసుకెళ్ళి పేషెంట్లని మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ మేము ధర్మపురి మండలం నక్కలపేట అనే గ్రామంలో ప్రోగ్రాం చేసాం 2 రోజులు. మళ్ళీ సెకండ్ ప్రోగ్రామ్కి 2000 చిల్లర మంది వచ్చారు. మళ్ళీ తెల్లవారు కూడా చాలా మంది వచ్చారు. వాళ్ళందరికీ కూడా కొంత కొంతమందిని ఆపరేషన్ అంటే ఆపరేషన్ అని చెప్పేసి హాస్పిటల్ తీసుకెళ్ళటం అట్లా జరిగింది. క్యాన్సరు నిర్ధారణ చేసే పరికరం కూడా అక్కడ ఉన్నది. కిడ్నీ ఫెయిల్ అంటే క్యాన్సర్ అంటే హార్ట్ అటాక్లు అంటే ఇవన్నీ కూడా మేము పల్లెటూళ్ళలో ఉన్నవాళ్ళు తీరా ప్రాణాల మీదకు వచ్చిన తర్వాతనే హాస్పిటల్కి రావటం అప్పుడు వస్తున్నారు. కాబట్టి మేము వెళ్ళి వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళకి హాస్పిటల్ సౌకర్యం అనేది వాళ్ళు ఉపయోగించుకోవట్లేదు. వాళ్ళ ప్రాణాల మీదకు వచ్చిన తర్వాతే వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి నెలల తరబడి ఉండి అక్కడ కరెక్ట్గా ట్రీట్మెంట్ లేక ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పేసి ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం అనేది చేపట్టాము. ఈ కార్యక్రమానికి మళ్ళీ వాళ్ళు ఒక రోజు ముందు మేము ఒక వారం 10 రోజుల ముందు మా టీం వెళ్ళి వాళ్ళందరికీ కూడా గ్రామాల్లో తెలియపరచడం అనేది జరుగుతుంది. మా టీం వాళ్ళందరి సహకారంతో మేము మా ట్రస్ట్ తరపు నుంచి మేము ఈ మెడికల్ క్యాంపులని చేయటం అనేది జరుగుతుంది. ఈ మెడికల్ క్యాంపులో వాళ్ళు ఆపరేషన్ కన్ను ఆపరేషన్ అన్నా తర్వాత ఇంకేమన్నా ఆపరేషన్లు అదేంటి అన్నా మళ్ళీ రొమ్ము క్యాన్సర్ అంటే ఆ క్యాన్సర్కి సంబంధించిన టెస్టులకి అన్నిటికీ కూడా వాళ్ళు టెస్ట్ చేసి ప్రతిమ హాస్పిటల్ వాళ్ళు పైకి పంపించేసి నిర్ధారణ అనేది చేయటం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఏమన్నా ఆపరేషన్లు అవి అంటే కనుక దానికి మనకి ఏది సీఎం రిలీఫ్ ఫండ్ కానీ లేకపోతే ఆరోగ్యశ్రీ కానీ ఇవి వర్తిస్తే దాని ద్వారా నిర్ణయిస్తున్నాం. లేకపోతే కనుక కొంచెం వేద మాకు తోచిన ఉడతా పట్టిగా మా ట్రస్ట్ తరఫున ఏమైనా చేయగలిగితే చేస్తున్నాం. అట్లా ప్రతి ఒక్కరికి కూడా మేము మా నియోజకవర్గంలో పల్లెటూరులో ఉండి ఆ పల్లెటూరులో ఉన్న వాళ్ళ వ్యవసాయం వాళ్ళ పనులు వాళ్ళ పిల్లల భవిష్యత్తు అనేది ఆలోచిస్తూ వాళ్ళ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారన్న ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. మళ్ళీ 16-17 తారీఖుల్లో మా నియోజకవర్గంలో ఒక కార్యక్రమం చేద్దామని అనుకుంటున్నాం. భగవంతుడు మాకు శక్తిని ఓపికని అవన్నీ ఇస్తే కనుక ఇంకా ఇంకా ఏమైనా కార్యక్రమాలు చేసి మేము ప్రజలలో మేము మాలో మేము వాళ్ళలో ఒకరిగా ఉండిపోతామన్నట్టుగా మేము ఇద్దరం కూడా అదే అనుకుంటున్నాం. ఆ ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. కాబట్టి ఈ మహిళా దినోత్సవం సందర్భంగా నాకు ఈ కార్యక్రమం నుంచి నన్ను ఇంతమంది పెద్దల ముందు సత్కరించినందుకు నేను ఈ అందరికీ కృతజ్ఞతలు అవుతాను. చాలా 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 సంతోషం ఉన్నది మీ అందరికి నా హృదయం. కొంచెం అత్యాసరంగా సమావేశం ఉండడం వల్ల వెళ్తున్నారు. సో అందుకే వారికి ఒక చిన్న సత్కారం స్నేహత మేడం చేతిలో ఉంది. అదేవిధంగా మన జగిత్యాల డిటిఓ పద్మ మేడం గారిని అలాగే జాగృతితో ఎంతో మంది మహిళలను ఉత్తేజపరిచి వారి నల్లని ఒక దాటిపై తీసుకొచ్చిన ముందుకు నడిపిస్తున్నటువంటి ఎమ్మెల్యే గారి సతీమణి రాధికా సంజయ్ కుమార్ గారిని ఆత్మీయ సన్మానాన్ని తీసుకోవాల్సింది కోరుకుంటున్నా. టెస్ట్ పక్షాల కొంచెం జరగండి సార్.
అలాగే మున్సిపల్ చైర్పర్సన్ అడ్డం పెట్టకు Thank you.